హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సన్ని సో ఫ్రెండ్స్ వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షల కోసము చాలామంది విద్యార్థులైతే వెయిట్ చేస్తున్నారు సో చాలామంది విద్యార్థులు చాలా కఠోర శ్రమ చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు సో ప్రిపరేషన్లో తలా మునుకలవుతున్నారు ఫ్రెండ్స్ సో అందరికీ తెలిసిన విషయమే అయితే పరీక్షలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే మళ్ళీ ఒకటి రావడం జరిగింది ఏంటి అంటే సో ఆల్రెడీ మనకు ఆగస్టు తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు అంటూ మనకు ప్రాథమిక షెడ్యూల్ని ఓకేనా ప్రాథమిక షెడ్యూల్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే ఓకేనా ప్రాథమిక షెడ్యూల్ అంటారు అంటే ప్రభుత్వం నుంచి అఫీషియల్గా రాకపోయినా కూడా ప్రభుత్వ అధికారులు దాన్ని చెప్తే మనము ప్రాథమిక ప్రాథమిక షెడ్యూల్గా చెప్పుకోవచ్చు అయితే తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు మేము కండక్ట్ చేస్తాము ఓకేనా అని తెలియచేయడం జరిగింది అయితే మరొక న్యూస్ రావడం జరిగింది ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే పరీక్షలు అంటే ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అనుమతి అయితే పరీక్షలు నిర్వహించడానికి రాలేదు అని చెప్పేసి ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి మరి మళ్ళీ పోస్ట్ పోన్ అవుతాయి అంటే సో ఫ్రెండ్స్ అది మన చేతిలో లేదు సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఎలాంటి క్లారిటీ అయితే ఈ యొక్క పరీక్ష పైన రావడం లేదు ఫ్రెండ్స్ ఎందుకు ఈ పదవ తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే అంతేకాకుండా డిగ్రీ కావచ్చు పీజీ కావచ్చు ఆ పోటీ పరీక్ష వాటన్నిటిని కూడా రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా చాలా వరకు చాలా వరకు ఎక్కువగానే ఉన్నాయి అంతేకాకుండా సో అన్ని పరీక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్సే కాకుండా ఇతర పరీక్షలు సో ప్రవేశ పరీక్షలు ముఖ్యంగా సో ఐసెట్ కావచ్చు ఓకేనా ఇంకా ఎంసెట్ సంబంధించిన కావచ్చు నీట్ కావచ్చు అన్ని పరీక్షలను అన్ని ప్రవేశ పరీక్షలను కూడా ఎక్స్టెండ్ చేయడాన్ని మనం చూస్తున్నాం ఎందుకు కారణం ఏంటి కరోనా వైరస్ వల్ల సో మరి రాష్ట్రంలో ఇంత వైరస్ విజృంభిస్తున్న వేళ ఈ పరీక్షలను నిర్వహిస్తారా అంటే ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఫ్రెండ్స్ ఓకేనా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది ఓకేనా కండక్ట్ చేస్తారా లేదా అంటే అసలు దీనికి ఆన్సర్ ఎవరి దగ్గర కూడా లేదు ప్రభుత్వం దగ్గరే కాదు ఎవరి దగ్గర కూడా లేదు సో మరి ముందుగా ఇచ్చినటువంటి ఈ యొక్క గడువు ఏదైతే ప్రాథమిక షెడ్యూల్లో ఇచ్చినటువంటి గడువు ప్రకారము ఆగస్ట్ తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు కండక్ట్ చేస్తారా అంటే సో ఏ ఫ్రెండ్స్ నాకు అయితే మళ్ళీ పోస్ట్ పోనే అవకాశాలు కొంతవరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి చూద్దాము అప్పటి వరకు ఏమైనా సో కరోనా అనేది కొంచెం కంట్రోల్ అవుతుందా కంట్రోల్ అవుతే మాత్రం ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ దీంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు చాలామంది స్టూడెంట్స్ అయితే చాలా కఠోర శ్రమ చేస్తున్నారు చాలా చాలా అంటే చాలా ప్రిపేర్ అవుతున్నారు ఎందుకంటే డూ ఆర్ డే సిచ్యువేషన్ సో ఇది కనుక మనకు మిస్ అయితే కనుక అసలు నోటిఫికేషన్లు ఇప్పుడు వస్తాయా లేదా అనే సందేశంలో సందేహంలో కూడా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ అందుకే సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఏది ఉన్నా కూడా ఇప్పుడే హార్డ్ వర్క్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ పోస్ట్ పైన అయినా కూడా ఒకవేళ కాకున్నా కూడా పోస్ట్ పైన పోస్ట్ పోన్ కాకుండే ఇప్పుడే కరెక్ట్ ప్రిపేర్ రండి ఒకవేళ పోస్ట్ పోన్ అయినా కూడా మీ ప్రిపరేషన్ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఇక్కడ కొత్త ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది గ్రా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగాలకు గాను పదహారు వేల ఇరవై ఎనిమిది సో ఇక్కడ కూడా మళ్ళీ వచ్చిన డౌట్ ఆల్రెడీ మనకు సీఎంఓ ఆఫీస్ నుంచి ఒక చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్ నుంచి పదిహేడు వేల ప్లస్ ఉద్యోగాలు అంటూ మనకు ఒక నోట్ అయితే విడుదల చేయడం జరిగింది ఓకేనా సో అది అఫీషియల్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హైలీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అది సో మరి ఇక్కడ మనకు పదహారు వేలు అంటే చూపిస్తున్నారు సో దీనిపైన అయితే క్లారిటీ అయితే లేదు ఫ్రెండ్స్ సో మరి ఎందుకు అంటే మిస్కమ్యూనికేషన్ ఎందుకు ఉంది ఇలా అని చెప్పేసి అయితే ఎవరికి అర్థం కావట్లేదు అక్కడ పదిహేడు వేలు చూపిస్తున్నారు ఇక్కడమో పదహారు వేలు అంటూ సో అధికారులు అయితే సో ప్రెస్ పేపర్ నోట్ నోట్ అయితే అందచేయడం జరుగుతుంది సో మరి పెరిగాయా లేదా అనేది కూడా ఇంకా క్వశ్చన్ మార్కులోనే ఉంది ఫ్రెండ్స్ అసలు పెరుగుతాయా లేదా అనేది కూడా ఎవరికి తెలియదు కానీ పదహారు వేల ఇరవై ఇరవై ఆరు మాత్రము కన్ఫామ్ ఇవైతే ఫిక్స్ పెరిగేది తగ్గనైతే తగ్గవు పెరిగేది మాత్రము సో అది ఎవరికి తెలియదు సో మరి దీనికి సంబంధించి రాత పరీక్ష నిర్వహించడానికి అయితే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అని కూడా మనకైతే తెలియచడం జరిగింది అది కూడా ప్రభుత్వ అనుమతి రాగానే ప్రభుత్వ అనుమతి రాగానే ఒకవేళ రాకపోతే అంతే ఫ్రెండ్స్ పోస్ట్ పోన్ సో ఈ విధంగా మనకైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ సో మనకు ఇంకొక అప్డేట్ అయితే రావడం జరిగింది పరీక్షా కేంద్రాల మార్చుకునేటువంటి వెసులుబాటు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిస్టిక్లో ఉండి వేరే పెట్టారు పెట్టారనుకోండి ఆప్షన్ ఎగ్జామ్ రాయడానికి సో దయచేసి వారందరూ కూడా మార్చుకోండి ఫ్రెండ్స్ తొమ్మిదో తొమ్మిదో తారీఖు వరకు నైన్త్ వరకు కూడా మనకు అవకాశం అయితే ఉంది సో మీ ఆ ప్రియారిటీ అయితే ఇవ్వండి సో మీ డిస్టిక్లోని మీ డిస్టిక్లో దగ్గరగా ఉన్నటువంటి సెంటర్లోనే మీకు ఎగ్జామ్ సెంటర్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ సో మీకైతే క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది సో పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారని సో దీనికి ఎవరి దగ్గర సమాధానం లేదు నా దగ్గర కాదు మీ దగ్గర కాదు గవర్నమెంట్ దగ్గర కూడా సమాధానము లేదు ఎందుకంటే ప్రస్తుత సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి ఫ్రెండ్స్ సిచ్యువేషన్స్ ఆ విధంగా డిమాండ్ చేస్తున్నాయి ఓకేనా పోస్ట్ పోన్ అయినా కావచ్చు ఓకేనా ఛాన్సెస్ ఉన్నాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి నేను ఛాన్సెస్ అయితే ఉన్నాయి కొంతవరకు ఆగస్ట్ తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఈ యొక్క ప్రతిపాదిత షెడ్యూల్లో జరుగుతాయా లేదనేది చూద్దాం సో అంతేకాకుండా చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మన ఛానల్లో మన వెబ్సైట్లో రెండు వందలకు పైగా జీకే ఆన్లైన్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో అన్నీ కూడా రాయండి ఫ్రెండ్స్ దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అంతేకాకుండా గ్రామవాణి సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఓకేనా హార్డ్ వర్క్ చేస్తున్నటువంటి విద్యార్థులకు సో మన ఛానల్ వంతుగా కొంత హెల్ప్ చేయడానికి మీకు ఈ మీ పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కావచ్చు అంతేకాకుండా చాలా ఇన్ఫర్మేషన్ మూడు కేటగిరీలకు ఉపయోగపడేటువంటి మోడల్ పేపర్స్ బుక్స్ అన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ పూర్తిగా ఉచితంగా అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని సో మీ ప్రిపరేషన్కి సహాయపడతాయి ఫ్రెండ్స్ ఉపయోగించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్ హ్యావ్ ఎన్ ఎస్ డే బాయ్